ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి కలవ వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన లలితాపరాభట్టారిక మహా త్రిపుర సుందరీ దేవి స్లాట్ ఆమెదే శ్రీ లలితా వైభవం కార్యక్రమంలో భాగంగా దేవీ పారాయణ సర్వస్వం అనే విభిన్న కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి ఈ ఈ కార్యక్రమంలో మనం ఎన్నో పారాయణం చేసుకుంటున్నాము ఈ కార్యక్రమం స్పెషల్ ఏంటంటే మీరు ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఇది ప్లే చేసుకుంటూ మీరు ఆ సంబంధిత పూజల్ని చక్కగా చేసుకోవచ్చండి దీనికి మీరు చాలా ప్రయోజనం పొందొచ్చు అనవసరంగా పీడిఎఫ్ ఉంటే పెట్టేసేయండి మేడం మేము చదువుకుంటామని చాలామంది అడుగుతున్నారు కానీ పీడిఎఫ్లో మీరు తప్పులు చదివితే నెగిటివ్ ఫలితాలు వస్తాయమ్మా అర్థం చేసుకోండి పీడిఎఫ్ ఇస్తాను కానీ అప్పుడే చదివే ప్రయత్నం చేయకండి మీకు బాగా నోరు తిరిగిన తర్వాత అలవాటైపోయిన తర్వాత చేసుకోండి ఎందుకంటే లలితమ్మ మనది మన అమ్మ ఆమెకేమీ ఇబ్బంది ఉండదు మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు కానీ యోగిని గణాలు అమ్మ తాలూకా యోగిని గణాలు మనం తప్పులు చదివినా ఒకదానికొకటి చేసిన మన పట్ల క్రుద్ధులవుతాయి అవుతాయి అంటే కోపంతో రెచ్చిపోతాయి మన పట్ల ఆమె చాలా సత్వస్వరూపిణి ఆమె త్రిపుర సుందరీ దేవి లలితా త్రిపుర సుందరి ఆమె ఏమీ కోపం తెచ్చుకోదు కాకపోతే ఆమె యోగిని గణాల కోపానికి మనం గురి కావాల్సి వస్తుంది సో దట్ ఆ రిస్క్ లేకుండా మీ అందరికీ సాధారణ గృహస్థులైన మన అందరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా సాధారణ బాధల నుంచి విముక్తి కలగాలి అంటే అందరూ అన్నీ చదవలేరు స్పష్టత రాదు కాబట్టి ఎక్కడ ఒత్తు కూడా తప్పు లేకుండా ఒక తలకట్టు ఒక ఒత్తు ఒక దీర్ఘం తప్పు లేకుండా చదివితే దాని యొక్క ఫలితం వేరేగా ఉంటుంది మీరు ఒక పురోహితుల వారిని పెట్టుకొని ఒక పూజ చేయించుకుంటే మీకు ఎటువంటి ఫలితం అయితే వస్తుందో అట్లాగే ఈ ఈ ఆడియో ప్లే చేసుకుని మీరు పూజ చేసేసుకోవచ్చు సో మీకు అంత సౌకర్యాన్ని కలిగిస్తున్న దేవి పారాయణ సర్వస్వం సిటీవి కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ని మీరు ముందుకు తీసుకువెళ్తారని ప్రోత్సహిస్తారని లైక్ చేస్తారని మీ లైక్స్తో మన స్లాట్స్ని నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి మంచిని కోరుకుని మన ఛానల్ తరపున మరొక కార్యక్రమంతో మేము ముందుకు వచ్చానండి ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇప్పుడు నేను చదవబోయేది ఎక్కువ భాగం గుప్త శత్రువులు అంటే మనకి తెలియకుండానే ఉండేటటువంటి శత్రువులు మనతో నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమ నటిస్తూ లేని స్నేహాన్ని మన మీద కుమ్మరించి పోస్తూ మన వెనక గోతులు తవ్వేటటువంటి దుష్ట స్నేహితులు దుష్ట శత్రుభావంతో ఉండేటటువంటి మనుషులు ఎవ్వరు చెడ్డవారు కాదండి పరిస్థితులే వాళ్ళని అలా తయారు చేస్తాయి ఆఖరికి ఒక్కోసారి సొంత తల్లిదండ్రులు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో పడుతూ ఉంటారు మనల్ని పెడుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఎవ్వరిని మనం ఏమీ చెడు కోరుకోకూడదండి అందరి మంచి కోరుకోవాలి మన శత్రువును కూడా మేలు చేసే పంపించాలి ఇది మన ఆర్యవాక్యం కాబట్టి మన ఇప్పుడు నేను చెప్తున్నది గుప్త శత్రువుల బారి నుంచి అనేక రకాలైనటువంటి శత్రు బాధల నుంచి మీ ఆస్తులు కొల్లగొట్టాలని భావన చేసే వాళ్ల నుంచి మీ గౌరవాన్ని ఏదైనా సరే మీకు సంబంధించింది తీసేసుకోవాలని ఆరాటంతో శత్రుత్వాన్ని లోపల దాచుకుని మిత్రత్వాన్ని నటించే ఫ్రెండ్షిప్ నటించే వాళ్ళ నుంచి మీకు రక్షణగా ఉండడం కోసం బ్రహ్మాండమైనటువంటి ముండమాలా తంత్రం నుంచి ఎంచిన ఒక మహావిద్యా స్తోత్రం మీకు చెప్పబోతున్నాను ముండమాలా తంత్రోక్త మహావిద్యా స్తోత్రం అదొక మహావిద్య దాన్ని అనుష్ఠించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కానీ ఇప్పుడు నేను చదువుతున్నటువంటి ఈ స్తోత్రాన్ని స్తోత్రం అంటే స్థుతించ అంటే స్థుతించుకోవచ్చును ఆ దేవతను అపరాజితాదేవిని స్థుతించు స్థుతించుకోవచ్చును కాబట్టి మీరు ఈ మాత్రం కూడా తప్పులు చదవకూడదు నేను ఇప్పుడు తడబడినట్టు కూడా మీరు అమ్మని స్థుతించేటప్పుడు తడబడకూడదు అందుకనే మీ క్షేమం కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని మీరు హర్షిస్తారని కోరుకుంటూ ఈ ముండమాల తంత్రోప్త మహావిద్యా స్తోత్రాన్ని నేను చదవబోతున్నాను దానికి మీరు చేయవలసింది ఏంటంటే అమ్మని మీకు నచ్చిన పూలతో అలంకరించుకుని ఏ ఫోటో అయినా పర్లేదండి అలంకరించుకుని అక్కడ చక్కగా ఎర్రటి వత్తులతో దీపారాధన చేసుకుని మీకు నచ్చిన ఆయిల్తో మీకు నచ్చిన మీకున్న రీసోర్సెస్లో మీకున్న భక్తి శ్రద్ధలు తగ్గకుండా మీరు చేసుకొని మీకు నచ్చిన ఏదైనా సరే నివేదన చేసుకోండి కానీ పులిహోర కంపల్సరిగా పెట్టండి ఇది ఒక్కటేనండి ఇది ప్లే చేసుకోండి రెండు మూడు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు ప్లే చేసుకోండి ద్విగుణం బహుళంగా ఉంటుంది ఫలితం మీరే నాకు ఫీడ్బ్యాక్ తెలియజేస్తారు సో ఇంకెందుకంటే ఆలస్యం ఇక అమ్మ తాలూకా విశ్వరూపమైన ముండమాల తంత్రోక్త మహా విద్యా స్తోత్రం అండి ఇది చదువుతున్నాను దీనికి మీరు చెయ్యవలసింది చక్కగా భక్తి శ్రద్ధలతో వినడం వింటున్నంతసేపు మీ సమస్యను ఆ తల్లికి నివేదన చేసుకోవటం నివేదించుకోవటం అంటే నైవేద్యం కాదండి నివేదించుకోవడం చెప్పుకోవడం చెప్పుకునేది మీరు చేసుకోండి అట్లాగే దీంతోపాటు కవచం కూడా ఇస్తున్నాను ఈ రెండింటికి పీడిఎఫ్ ఇస్తాను కానీ చదివే ప్రయత్నం ప్రస్తుతానికి చేయకండి కొన్నాళ్ళు అలవాటయ్యాక చదువుకోండి మొట్టమొదట కవచం ముండమాలా తంత్రోక్త మహావిద్య కవచమండి అస్య శ్రీ ముండమాలా తంత్రోక్త మహావిద్యా కవచ మహామంత్రయ సదాశివఋషి ఉష్ణిక్ ఛంద సతత మంత్రసిద్ధయే జపే వినియోగ వెంటనే మంత్రసిద్ధి పొందటానికి ఇది మీకు తోడ్పడుతుంది అని చెప్తున్నారండి మస్తకం పార్వతీ పాతు పాతు పంచానన ప్రియ కేశం ముఖం పాతు చండీ భారతీ ప్రియ కంఠం పాతు స్థవం పాతు కపాలం పాతు చైవహి కాళీ కపాళవదన విచిత్ర చిత్రఘష్టిని వక్షోమూలం నాభిమూలం దుర్గా త్రిపుర సుందరి ఇక్కడ కవచం అంటే మన పాదాది శిఖ పర్యంతం అంటే కాళి కాలిగోళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల చివరి వరకు మన శిఖ వరకు మనకి ఏ ఏ దేవతల రూపంలో ఓ తల్లీ నువ్వు మమ్మల్ని రక్షించు ఈ బాధల నుంచి మమ్మల్ని రక్షించు ఈ యుద్ధాల నుంచి మమ్మల్ని జయం కలిగేలాగా చెయ్యు గెలిపించు అని మనం చెప్తామన్నమాట మస్తకం పార్వతీ పాతు అంటే మస్తకం తల యొక్క భాగాన్ని పార్వతి రూపంలో నువ్వు కాపాడు పంచానన ప్రియ కేశం ముఖం పాతు చండీ భారతి ప్రియ కేశము అంటే జుట్టు ముఖము ఈ రెండు కూడా నా యొక్క జుట్టు నా యొక్క ముఖము కూడా చండీ భారతి ఓ చండీ ఓ భారతి రుధిరప్రియ రక్తం అంటే ఇష్టపడే దాన కంఠం పాతు స్తవం పాతు కపాళం పాతు చైవహి కాళీ కపాళవదన విచిత్ర చిత్రఘష్టిని అంటే కంఠము తర్వాత మన కపాలము కాళీ మహాకాళీ కపాళవదన నీవు కాపాడు అని వక్షోమూలం నాభిమూలం దుర్గా త్రిపురసుందరి మన వక్షస్థలాన్ని నాభిమూలాన్ని దుర్గా త్రిపురసుందరి నీవే కాపాడాలి సమస్తం పాతు మే తారా సర్వాంగీ సర్వమే వచాం మొత్తం దేహం సమస్తాన్ని కూడా తారాదేవి కాపాడుగాక విశ్వేశ్వరి పృష్ఠదేశం నేత్రం పాత మహేశ్వరి మన నేత్రాలను పృష్ఠదేశాన్ని దేశాన్ని కూడా మహేశ్వరి రూపంలో నీవు కాపాడాలి హృత్పద్మం కాళికా పాతు కంఠం పాదన భోగతం నారాయణి గుహ్యదేశం మేఢ్రం మేఢ్రేశ్వరి తథా గుప్త అవయవాలన్నింటినీ కూడా మేఢ్రేశ్వరి రూపంలో నీవు కటాక్షించు కాపాడు పాదయుగ్మం జయా నిత్యం మాం చండి కావతు జీవం మాం పాతు పార్వతీ పాతు మాతంగి పాతు సర్వదా చిన్నా ధూమాచ భీమాచ జ భయేపతి జలేవని ఎవరైనా సరే కౌమారీ చైవ వారాహి నారసింహి యశోమ పాతు నిత్యం భద్రకాళి శ్మశానాలయ వాసిని ఉదరే సర్వదా పాతు శర్వాణి సర్వమంగళ ఉదరాన్ని అంటే మన ఉదరాన్ని కడుపుని ఆ శర్వాణి సర్వమంగళా నీవే కాపాడాలి జగన్మాత జయం పాత నిత్యం కైలాసవాసిని ఓ జగన్మాత జయం కలిగించు శివప్రియ సుతాం పాత సుతం పర్వతనందిని పర్వతనందినివైన ఓ పార్వతి మా సుతులను కాపాడు అట్లాగే త్రైలోక్యం పాతు బగళ భువనం భువనేశ్వరి సర్వాంగం సర్వనిలయ మొత్తం సర్వాంగములను సర్వ ప్రదేశములలోను నన్ను నిత్యం పార్వతీ స్వరూపంతో కాపాడు చాముండా పాతమే రోమకూపం సర్వార్థ సాధిని మన రోమకూపాలు అంటే శరీరం మీద ఉండేటటువంటి చిన్న 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 రోమాలు వాటిని కూడా చాముండా చాముండారూపంలో నీవు కాపాడాలి బ్రహ్మాండం విద్యా పాత నిత్యం మనోహరా లింగం లింగేశ్వరి పాత మహాపీఠే మహేశ్వరి సదా శివప్రియా పాతు నిత్యం పాతు సురేశ్వరి గౌరీ మే సంధిదేశం చ పాతు వై త్రిపురేశ్వరి సురేశ్వరి సదా పామశానే చ శివే కుంభకే రేచకే చైవరకే కామమందిరే కామాఖ్యా కామనిలయం పాతు దుర్గా మహేశ్వరి ఢాకినీ కాకినీ పాతు నిత్యం మే శాకి తధ హాకినీ లాకినీ పాకి పాతు సర్వదా జ్వాలాముఖీ సదా పాఖమధ్యే శివా తారిణీ విభవే పాతు భవానీ త్రైలోక్య మోహిని పాత సర్వాంగం విజయేవతు ఇక్కడ వరకు కవచం నడుస్తుందండి ఇక్కడ నుంచి ఎప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం అనేది చెప్తున్నారు రాజకులే మహాఘాతే సంగ్రామే శత్రు సంకటే అంటే రాజుల చేత పెద్ద దెబ్బలు తినన తినేటప్పుడు యుద్ధములందు సంగ్రామి అంటే యుద్ధములందు శత్రు సంకటే శత్రువుల మీద పడ్డప్పుడు ప్రచండ సాధకి ప్రచండమైనటువంటి సాధకుల యొక్క మనం సాధకుల చేత మనం ఇబ్బందులు పడేటప్పుడు ఓ భైరవమోహిని ఇటువంటి పరిస్థితుల నుంచి నన్ను బయటపెట్టు శ్రీ రాజమోహిని పాత రాజద్వారే విపత్తిషు మనం రాజద్వారం అంటే ఇప్పుడు ఆఫీసులు అండి అలాగే మనం పనిచేసే అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు ఓ రాజమోహిని నన్ను కాపాడు సంపత్ప్రదా భైరవి ఓ సంపదలను ఇచ్చేటటువంటి సంపత్ప్రద భైరవీజ పాతు బాల బలమ్మమా ఓ బాల నాకు బలం కలిగించు నిత్యం మాం శంభువనిత పాతు మాం త్రిప్రాంతిక ఇత్యేవం కథితం దేవి రహస్యం సర్వకాలికం ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలయందు దీనిని రహస్యముగా ఉంచాలి భుక్తిదం ముక్తిదం సౌఖ్యం సర్వసంప ప్రదాయకం అంటే దీని వలన మనకేమి లభిస్తుంది భుక్తి ముక్తి సౌఖ్యము సర్వసంపత్తులు కూడా మనకు లభిస్తాయి ఏవం యతి వరారు హే పఠేద్ భక్తి పరాయణ ఎవరైతే దీనిని భక్తితో సంపూర్ణ భక్తితో పారాయణ చేస్తారో మంత్రసిద్ధిర్భవేత్త చాచ నాత్ర సంశయ అంటే ఇందులో ఎటువంటి సందేహము లేదు మంత్రసిద్ధి కలుగును అని చెప్తున్నారండి ఈ తంత్రోక్త మహావిద్యా కవచాన్ని అంటే ఆదిపరాశక్తి ఐదు సింహములపై కొలువుండేటటువంటి అపరాజితాదేవి యొక్క మన అంటే మన యొక్క అపరాజితాదేవి కరుణ మన మీద కవచం రూపంలో మనల్ని ఆమె కాపాడాలి ఏ అంగాలు అన్నది ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒకసారి పూర్తిగా చదువుతాను దాన్ని మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు నేను అర్థాలతో చెప్పింది దేనికి అంటే మీరు లీనమై వినడానికి లీనమై వినడానికి మనస్సు కేంద్రీకరించడానికి అర్థం తెలియకుండా చదివితే ఒకలా ఉంటుంది తెలిసి చదివితే మీరు ఇంకొంచెం ఇమర్స్ అవుతారండి సో అందువల్ల అలా చదివాను ఇప్పుడు నెమ్మదిగా మొత్తం కవచాన్ని చదువుతాను దానిని మీరు ఎన్నిసార్లైనా మీరు ప్లే చేసుకుంటూ మీ పూజ అంతా చేసుకోండి మీ కోరిక చివరిలో చెప్పుకోండి త్వరలోనే తీరుతాయండి అయ్య శ్రీ ముండమాత్రోక్తమహావిద్యాకచమంత్రయమంత్రయశివృషి ఉష్ణిక్ఛంద సతతమంత్రసిద్ధ జపే వినియోగ మస్తకం పావతీ పాచాన ప్రియా కేశం ముఖం పాండీ భారతి రుధిరప్రియా కంఠం పావం పాపాలం పాహీ కాళీ కపాళవదన విచిత్ర చిత్రఘష్టి వక్షోమూలం నాభిమూలం దుర్గా త్రిపురసుందరీ समस्त पा तारा सर्वांगी सर्वे च विश्वरी पृष्ठदेश नेत्रं पा महेश्वरी हृत्प कालिका पा कंठम पा नभोगत नारायणी गुह्यदेशम मेढ़्र मेढ़्रेशरी तथा पादयुग् जया पाँ चंडिकावतु चंडिकू जीव पार्वती पातु मातंगी पातु सर्वदा छिन्ना धूम भीम चये जले वने కౌమరీ చైవారాహీ యశో మ పాతు నిత్యం భద్రకాళీ శ్మశానాలయ వాసిని ఉదరే సర్వదా పాతు శర్వాణి సర్వమంగళ జగన్మాత జయం పాతు నిత్యం పాత్యం కైలాసవాసిని శివప్రియా పర్వత నందిని త్రైలోక్యం పాతు భగళ భువనం భువనేశ్వరి సర్వాంగం సర్వయా పాతు నిత్యం చ చార్వతి చాముండా మే రోమకూపం సర్వార్థ సాధిని బ్రహ్మాండం మే మహావిద్యా నిత్యం మనోహర లింగం లింగేశ్వరి పాతు పా ठे महेश्वरी सदा शिव शिवप्रिया पातु नित्यं पातु सुरेशवरी गौरीमे संधिदेशं च पातु वैत्रिपुरेश्वरी सुरेशवरी सदा पातु स्मशाने च शिवेवतु कुंभके रेचके चैव पूरके काम कामा मन्दिरे कामाख्या कामनिलयम् पातु दुर्गा महेश्वरी ढकिनी काकिनी पातु नित्यं मैशाकिनी तथा हाकिनी लाकिनी पातु राकिनी पातु सर्पदा सर्वदा

నిత్యం మాం శంభువనిత పాతు మాం త్రిపురాంతిక ఇత్యేవం కథితం దేవి రహస్యం సర్వకాలికం భుక్తిదం ముక్తిదం సౌఖ్యం సర్వసంపత్ప్రదాయకం ఏం ఎది వరారోహీ పఠేత్ భక్తిపరాయణ మంత్రసిద్ధి భవేత్తస్ నాత్ర సంశయ స్వస్తి అయితే ఇప్పుడు మనం చెయ్యవలసినది మీకు అర్థమైందనుకుంటాను కనుక స్లోగా దీన్ని ఫాలో అవుతూ మీ పూజలు చేసుకోండి అట్లాగే మీకు బాగా నోటికి అలవాటైన తర్వాత మీరు కలిపి చదువుకోవచ్చు పీడిఎఫ్ విడిగా చదువుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇవ్వబడుతుంది చక్కగా చేసుకోండి మీకు చుట్టుముట్టి ఉన్నటువంటి సమస్యల నుంచి రిలాక్సేషన్ దొరుకుతుంది మీ అందరూ పిల్ల పాపలతో ధన కనక వస్తు వాహనాది అష్టభోగ సహిత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ జీవితం సుఖవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ శ్రీమంతులు కావాలి సుఖంగా ఉండాలని సదా కోరుకునే మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ మరొక మంచి పారాయణ విధానంతం మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం